हाई फ्रेंड्स वेलकम बैक टू होलिस्टिक मिलेट्स क्यूज़ीन इवा मनम पुनर्नव आकुतो पप्पुकूर पच्चड़ी एला तैयार चेसुकोवालो चूसेद्दाम मुंदुगा पुनर्नव आकु पप्पुकूरकु कावाल्सिन पदार्थालु चूसेद्दाम ఫస్ట్ పాన్ వేడ్ చేసుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర పసుపు అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన పెసరపప్పు తగినంత సైందవ లవణం తరిగిన పచ్చిమిర్చి వేసుకుని 1/2 కప్పు నీళ్లు వేసుకుని ఉడకనివ్వాలి పెసరపప్పు ఉడికిన తర్వాత కడిగిన పునర్నవ ఆకు వేసుకొని 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి ప్రెస్ చేసుకున్న వెల్లుల్లి వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి ఆరోగ్యకరమైన రుచికరమైన పునర్నవ ఆకు పప్పు కూర రెడీ అయిందండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది మిల్లెట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ లో కూడా బాగుంటుంది ఇప్పుడు మనం పునర్నవ పచ్చడి చేసుకునే విధానం చూసేద్దాము కావాల్సిన పదార్థాలు చూసేద్దాము వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి మిల్లెట్ రైస్ బ్రౌన్ రైస్ చపాతీలో కూడా చాలా రుచికరంగా ఉంటుంది ముందుగా పాన్ వేడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు మెంతులు వేసి 1 నిమిషం పాటు వేయించండి వేయించేటప్పుడు మాడిపోకుండా కలుపుతూ ఉండండి ఆ తర్వాత ఎండు మిర్చి తగినన్ని ఉల్లి ముక్కలు కట్ చేసుకున్న టొమాటో ముక్కలు పచ్చి మిర్చి పసుపు సైందవ లవణం వేసి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి టమాటో ముక్కలు తరిగిన ఉల్లి ముక్కలు కొద్దిగా మెత్తగాయేంత వరకు కలుపుకుంటూ వేయించండి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కడిగి పెట్టుకున్న పునర్నవ ఆకు వేసి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్ వేడి చేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులో మినప్పప్పు శనగపప్పు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అండి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసి ఉంచిన పచ్చడిలో తాలింపు వేయండి టేస్టీ అండ్ హెల్దీ పునర్నవ పచ్చడి రెడీ ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి